సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్. సార్ మంగళగిరిలో ఎలా ఉంది? నారా లోకేష్ ఓడిస్తాను తిరుగుతున్నారు, పెద్ద ఎత్తున జనాలు పెట్టుకుని తిరుగుతున్నారు. సార్ ప్రజల్లో నారా లోకేష్ ఎందుకు ఓట్ వేయాలి అని ఉంది. రెండోది ఏంటి అంటే జగన్ బాగా చేయలేదు కదా, నారా లోకేష్ వేద్దామని ఉంది. నారా లోకేష్ కూడా 100 కోట్లు 200 కోట్లు డంప్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అవునా? నారా లోకేష్ చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, బికాజ్ అతనికి లైఫ్ అండ్ డెత్. ఆయన ఇప్పుడు 2014లో మంత్రి అయ్యాడు, కానీ ఆయన ఏ రోజు గెలవల, ప్రతి ఒక్కళ్ళు కౌన్సిలర్గా కూడా గెలవనాడు, వీడియం మంత్రి అని అన్ని ఎగతాళి చేసిన మీదట మూడు శాఖల మంత్రి ఈయన ఏదో ఈసారి గెలవాలని ఉంది. పాపం ఆయన ఆశలన్నీ అడియాసలు అయిపోతాడు. మీరు కంకణం కట్టుకున్నట్టు తనకి? అలానే కాదు, అతనికి అసలు ఎమ్మెల్యే అయ్యే అర్హత కూడా లేదు సార్. ఎందుకంటే నారా లోకేష్ మనీ మేనేజ్మెంట్లో పిహెచ్డి చేశాడు. అతనికి ప్రజల సమస్యల పట్ల కనెక్టివిటీ లేదు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మీరు ఒక సమస్యలో ఉంటే, అమ్మ మీ సమస్య నేను పరిష్కరిస్తాను, నాకు ఓటేయండి అని అడగటం కూడా రాదు. ఆ మాట అడగటం కూడా రాదు. పాప ఆయన స్టేజ్ మీద మాట్లాడాలి అంటే గంటసేపు ప్రాక్టీస్ చేసి రావాలి. అంటే నేనేమంటానంటే రాకపోవటాన్ని నీకు తప్పుపట్టను, అసలు నీ మనసులో ఉంటే వస్తుంది బయటికి. అంటే ఇప్పుడు రాకపోవడం ఎట్లా? ఇంకా 10 ఏళ్ళు అయిపోతుంది పాలిటిక్స్ లో, 10 ఏళ్ళు అయిన తర్వాత, 10 ఏళ్ళుగా ఉన్న తర్వాత, మంత్రిగా పనిచేసిన తర్వాత, ఎమ్మెల్సీగా పనిచేసిన తర్వాత ఇప్పటికి వచ్చి ఉండాలి కదా. ఇంకా స్ట్రగుల్ ఇంకా తిరిగిపోవడం ఏంటి అంటే వచ్చి ఉండాలి అంటే తెచ్చిపెట్టుకున్నది ఉంటుంది సార్, తెచ్చిపెట్టుకున్నది ఉంటుంది, ఎక్కడికి పోదది. కానీ నాయకుడు అనేవాడు నిజాయితీగా ప్రజల మనసుల్లో నుంచి ఓటు తెచ్చుకునేటువంటి విధంగా ప్రవర్తించాలి. సో నారా లోకేష్ అనే కదా సార్ పర్సన్ చూసేది, తెలుగుదేశం పార్టీ కదా, తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్గా ఉన్న కాన్సెన్స్ కాదా అది? భారతీయ జనతా పార్టీ ఉంది, జనసేన ఉంది సార్. తెలుగుదేశం మైనస్ చంద్రబాబు, తెలుగుదేశం మైనస్ నారా లోకేష్ 0. అవునా? అంతే కదా, ఉన్న స్ట్రెంగ్త్ తెలుగుదేశమే. దట్స్ ఆల్. హి హాస్ నో వ్యక్తిగతమైన అంత పెద్ద పాద స్ట్రెంగ్త్ ఏముందని వస్తుంది. దీర్ఘ పాదయాత్ర చేశారు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి, ఎన్టీ రామారావు గారు మనవడు. అది వాకింగ్, అది ఎంట్రీ పాసేనా? అది పాదయాత్ర కాదు. పాదయాత్ర అంటే ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి చేసేది పాదయాత్ర. ఆయన అదే కదా చేసింది. ఏం కష్టాలు తెలుసుకున్నాడు? మరి 4 ఏళ్ళు గడ్డిపీకి ఏమంటే ముఖ్యమంత్రి, మంత్రిగా 4 ఏళ్ళు మంత్రిగా పనిచేసినప్పుడు కష్టాలు తెలియలేదా అంటున్నా. మీరు పాదయాత్రలో కష్టాలు కొత్తగా ఏం తెలుసుకునేది ఉంది? మీ ఒళ్ళు తగ్గించుకోవడానికి పాదయాత్ర చేశారు. మీరు మీ పార్టీలో పట్టుకోలిపోతున్నాం కాబట్టి డబ్బులు ఇచ్చి పాదయాత్ర చేశారు సార్. చేశారు మంచిదే, అది ఒక లీడర్గా డెవలప్ అవ్వడానికి మీరు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, నేను ఆహ్వానిస్తున్నాను. కానీ ప్రజల్ని మబ్బి పెట్టి ఏమార్చి మంగళగిరి ప్రజల్ని మళ్ళీ మళ్ళీ మోసం చేయడానికి చేసే ప్రయత్నాలు మాత్రం ప్రజలు రక్షించరు. ప్రజలకి ఒక అర్థమైపోయింది, నారా లోకేష్ ఈజ్ నాట్ ఎ లీడర్ సార్, పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఎ లీడర్ సార్. ఇంకా ఒక విధంగా పార్టీలో అచ్చెం నాయుడు, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా ఆ తరం నాయకులు, వాళ్ళకి ఒక లీడర్షిప్, జనాల నుంచి వచ్చిన వాళ్ళు, ప్రజల నుంచి కమిట్మెంట్ ఉంది. అసలు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మిమ్మల్ని చూడగానే పేరు పెట్టి పిలుస్తాడు, నరసింహరావు బాగున్నారా అని. ఈ వేళకి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళ ఇంట్లో టీ ఇచ్చే అబ్బాయి పేరు తెలియదు. అంటే వీళ్ళు మనుషులతో కనెక్ట్ అవ్వరు. పవన్ కళ్యాణ్ కూడా మనుషులతో కనెక్ట్ అవ్వడు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీళ్ళంతా కూడా రెడీమేడ్ పొలిటీషియన్స్. ఆయనేమో సినిమా స్టార్గా, ఈయనేమో వాళ్ళ నాన్న లెగసీని అడ్డం పెట్టుకుని, వీళ్ళిద్దరూ ప్రజల్ని పురుగులను చూసినట్టు చూస్తారు సార్. పక్కనున్న వాళ్ళు, పక్కన వాళ్ళకి సేవ చేసేవాళ్ళు, వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు అంటే వీళ్ళకి లుక్రేటివ్ మైండ్. లుక్రేటివ్ మైండ్ అంటే ప్రతి ఒక్కటి ప్రాఫిటబుల్ మోటివ్తోనే. మీరు నరసింహరావు గారు బాగున్నారని ఒక ఫోన్ చేశారంటే మీతో ఏదైనా ఉపయోగం ఉంటేనే ఫోన్ చేస్తారు. పవన్ కళ్యాణ్ కూడా అంతే, పవన్ కళ్యాణ్ చెప్పే మాట ఒకటి చేసేది ఒకటి. 0 పాలిటిక్స్ అంటాడు, 30 కోట్లు అడుగుతాడు. ఇప్పుడు వీళ్ళందరినీ పిలిచి, కుర్రాళ్ళందరినీ పిలిచి, టికెట్లు ఇవ్వని వాళ్ళు మీకు ఏదో ఒకటి భరోసా ఇస్తాను, కంగారు పడకండి అని ఏ రోజైనా చెప్పిన సందర్భం ఉందా? పైగా తెలుగుదేశంతో పొత్తు ప్రశ్నిస్తే మీ అందరినీ తాట తీస్తా, మీరు వైసీపీకి ఓట్లు అన్నాడు. అవును, నాకు తెలుసు. రాజకీయ పార్టీ నాయకుడు ఎవరు అలా మాట్లాడుండరు. ఇంకోటి మాట చెప్తా మీకు, గమ్మత్ అయినమాట, కులం కాదు నేను, కులం చూడను అన్నాడా, మాది కాపుల పార్టీ కాదన్నాడా. గాజువాకలో 60,000 మంది కాపులు ఉన్నారు, భీమవరంలో ఇంచుమించుగా 40-50,000 మంది కాపులు ఉన్నారు. ఈ రెండు కాన్స్టిట్యున్సీస్ కాక ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ కాపులు ఉంది, 93,000 మంది పిఠాపురంలో. మొత్తం స్టేట్లో ఎక్కువ, అక్కడ ఎక్కువ కాపులు ఉన్న కాన్స్టిట్యున్సీ. అందుకోసం అక్కడ సెలెక్ట్ చేసుకున్నారు, సర్వే చేసుకున్నాడు.
సర్వే చేసుకొని హయ్యెస్ట్ ఉన్నటువంటి కాపులు ఉన్న కాన్స్టిట్యున్సీ ఎన్నుకున్నాడు. మీరు ఇప్పుడు చెప్పండి, ఆయన కులం ప్రకారం ఎమ్మెల్యే సీటు తీసుకున్నాడా, లేకపోతే ఆయనకి పిల్లనిచ్చిన అత్తగారు ఊరా పిఠాపురం, లేకపోతే ఆయన పుట్టిన ఊరా పిఠాపురం, లేకపోతే వాళ్ళ అన్న పెరిగిన ఊరా, లేకపోతే వాళ్ళ తాతగారు ఊరా పిఠాపురం? వాట్ వే ది పిఠాపురం కాన్స్టిట్యున్సీస్ రిలేటెడ్ టు పవన్ కళ్యాణ్? మరి కులం లేదన్నావుగా, నాది కాపుల పార్టీ కాదన్నావుగా, నేను కులం కోసం రాలేదన్నావుగా, నాకు అందరూ సమానమే అన్నావు కదా. బట్ నువ్వు చేసిన పని ఏంటి? ఈరోజు శ్రవణ్ కుమార్ అనేటువంటి నేను ఒక జనరల్ కాన్స్టిట్యున్సీలో మంగళగిరిలో ఎస్సీ రిజర్వ్డ్ కాని కాన్స్టిట్యున్సీలో ఎన్నుకొని నేను ఈ రోజున పోటీ చేస్తున్నా, అది దమ్మంటే, అది సార్ దమ్మంటే. నేను ఎన్నుకొని రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో చేయటంలా, జనరల్ కాన్స్టిట్యున్సీలో కులానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ను కూడా పక్కన పెట్టి ఈరోజు నేను జనరల్ కాన్స్టిట్యున్సీలో ఒక ముఖ్యమంత్రి కాబోతున్న అభ్యర్థి కోసం పోటీ పడుతున్నా. మాట చెప్పేది అంటే మీరు గెలవడం కోసం పోటీ చేయట్లేదు కదా, ఓడించడం కోసం పోటీ చేస్తున్నారు కదా. నేను అదే అంటున్నా, ఇప్పుడు పోటీ చేస్తా, 2029 పోటీ చేస్తా, 2034 పోటీ చేస్తా, చచ్చేంత వరకు నా కాన్స్టిట్యున్సీ మంగళగిరి. ఓ అంతేగాని పిఠాపురం ఒకరోజు, గాజుబాగ్ ఒకరోజు, లేకపోతే భీమవరం ఒకరోజు, అభ్యర్థి అన్నీ కాదు, తిరుపతి ఒకరోజు ఉండదు. ఎందుకంటే మీరు ఒక 5 సంవత్సరాలు మిమ్మల్ని నమ్మిన ప్రజలు పిఠాపురంలో గాజువాక్లో మీకు 2 లక్షలు ఓట్లు వేశారు సార్. అదే 1 లక్ష ఎంతో ఎన్నో ఓట్లు వచ్చినాయి, 90,000 లక్ష భీమవరంలో వేశారు. మిమ్మల్ని నమ్మి జేడీ లక్ష్మీనారాయణకి 3 లక్షల ఓట్లు జనసేన వైజాగ్లో వేశారు. ఆ నమ్మిన ఓట్లు చేసిన వాళ్ళు ఏం చేశారు మీరు? కుదిరేశారు. నేను అడుగుతున్నా, గాజువాక్లో మీకు నమ్మిన ఓట్లు వేసిన వాళ్ళు పిచ్చోళ్ళా సార్? పిఠాపురం భీమవరంలో మీకు నమ్మి ఓట్లు వేసిన వాళ్ళు పిచ్చోళ్ళు సార్? ఈరోజు మళ్ళీ తగ్గుదనమ్మా అని పిఠాపురం వచ్చి రేపు పిఠాపురంలో ఓడిపోతే పిఠాపురం ముఖం కూడా చూడ సార్. గెలిచినా చూడని చెప్తారు మీరు? గెలిచినా చూడని చెప్తారు? గెలిస్తేనేమో 3 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చి హాయ్ బాయ్ చెప్పేసి చెప్తాడు. ఓడిపోతే అసలు పిఠాపురం అనేది ఒకటి ఉందని కూడా చూడ్డు. రేపొద్దున పిఠాపురం కాకుండా ఇంకా రాష్ట్రంలో ఎక్కడ కాపులు ఎక్కువ ఉన్నారు, ఎక్కడ డబ్బులు ఇస్తే తొందరగా ఓట్లేస్తారు, ఎక్కడ నా మాటలకు సినిమా స్టార్లు అంటే below 25 ఇయర్స్ వాళ్ళందరూ ఓటర్లు పవన్ కళ్యాణ్కి. సో below 25 ఇయర్స్ వాళ్ళందరూ సినిమా పిచ్చోళ్ళు ఎక్కడ ఉన్నారని ఒక సర్వే చేయించుకుంటాడు. వీళ్ళంతా సినిమా పిచ్చోళ్ళు అంతా బళ్ళు వేసుకుని తిరుగుతారు అనుకున్న కాన్స్టిట్యున్సీలో 29లో పోటీ చేస్తాడు. ఇప్పుడు ఓడిపోతే ఒకళ్ళ పార్టీ ఉంటే పార్టీ ఉండదా మరి? అయ్యో మీరు 2024 ఆగస్టు 8 ఎప్పుడో జనసేనని మెర్జ్ చేస్తారని చెప్పాడు కదా సార్ భాజపాలో. ఎవరు చెప్పారు? ఆయనే. నేను భారతీయ జనతా పార్టీలో పార్టీని విలీనం చేసేయాలనుకుంటున్నాను. అసలు పార్టీ ఇలాంటి మోడీ ఇలాంటి ప్రధానమంత్రి ఉంటే అసలు నేను పార్టీ పెట్టేవాడిని కాదు. నాకు ముందు ఆయన పరిచయం చెప్పే, అసలు మోడీ అనేవాడు ఇలాంటి వాడు ఉంటాడని చెప్తే నాలాంటి వాడు అసలు పార్టీ పెట్టే అవకాశమే లేదు. నేను పార్టీ కూడా మెచ్చి చేసేస్తాను భారతీయ జనతా పార్టీలోని. తెలంగాణ ఎలక్షన్లోనే మాట్లాడారు. అసలు పార్టీ నడిపే ఉద్దేశం పవన్ కళ్యాణ్కి లేదు సార్. పార్టీ నడిపే ఉద్దేశం ఉంటే 10 సంవత్సరాల్లో స్ట్రక్చర్ లేకుండా పోయి ఒక స్ట్రక్చర్ డెవలప్ చేయకుండా ఉండడం. ఈ రోజున నువ్వు 10 మందిని అద్దెకు తీసుకొచ్చుకొని పక్క పార్టీలో అద్దెకు తీసుకొచ్చుకొని ఓవర్ నైట్ వాళ్ళకి టికెట్లు ఇవ్వు. పార్టీ స్ట్రక్చర్ నువ్వు డెవలప్ చేయట్లేదంటే అర్థం ఏంటి? అసలు పార్టీ మీద ఓవరాల్గా ఒక టెంట్ హౌస్ లాగా పార్టీని అమ్మేయాలి. భారతీయ జనతా పార్టీకి అమ్మేసి ఒక ప్యాకేజీలు అంశంగా తీసుకొని కేంద్ర మంత్రి పదవో ఇంకోటో తీసుకొని వాళ్ళ అన్నలాగా సెటప్ అయిపోయి రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోయి శాంతంగా ఎంజాయ్ చేయాలి. సో పవన్ కళ్యాణ్ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు, మీరు చేస్తున్న విమర్శలు ఒకేలా ఉన్నాయి. నేను విమర్శను మీరు ఎందుకు అంటారు? నేను చెప్పింది వాస్తవం కాదా? వాస్తవం. మరి నేను ఇప్పుడు అబద్ధాలు నేను చెప్పాను చెప్పండి. నాకు నేను చెప్పిన దాంట్లో ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో టెంట్ వేసుకొని చేస్తున్నారు అనేది ఏదది టెంట్ లాగా చేసేసుకొని చేస్తున్నారు. నేను పోల్చా అంటే సేమ్ పోలిక వైసీపీ కూడా చేస్తుంది. చేస్తే చేసి ఉండొచ్చు. ఇప్పుడు నేను ఆయన నేనే నా సొంత భాషం కాదు సార్ ఇది. ఆయన చెప్పింది నేనేమో 0 పాలిటిక్స్ అన్నాడు. ఎవరికి కూడా డబ్బు లేని వాళ్ళకి టికెట్లు ఇవ్వాల. 2 కులం కోసం నా పార్టీ లేదన్నాడు. మరి గాజుబాగ్లో పాలకొల్లులో భీమవరంలో కులం ఓట్లు ఎక్కువ ఉన్నాయి అని చేసి అట్లా ఓడిపోయినాడు కాబట్టి ఈ రోజు పిఠాపురం వచ్చాడు. పిఠాపురంలో 90,000 మంది కాపులు ఉన్నారు. కాపులు ఉన్న హయ్యెస్ట్ కాన్స్టిట్యున్సీ నువ్వు ఎన్నుకోవడానికి రీజన్ ఏంటి? కాపులు ఉన్నారనేగా, లేకపోతే మీ అమ్మగారు ఊరా, మీ అత్తగారు ఊరా, మీ భార్య ఊరా, లేకపోతే మీ అన్నగారు ఊరా, మీ తాతగారు ఊరా, మీ నాన్నగారు పుట్టి పెరిగిపోతే చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళ్ళారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కుప్పం సొంత కాన్స్టిట్యున్సీ, పక్కన కాన్స్టిట్యున్సీ, పక్కన కుప్పం, చిత్తూరు జిల్లా సొంత జిల్లా, 2.5 కిలోమీటర్లు
చంద్రగిరి నుంచి 200 300 ఆయన 35 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు సార్. ఆయన 5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి అక్కడ. కరెక్టే. మోడీ గారు గుజరాత్ మొదలుపెట్టి ఉత్తరప్రదేశ్ లో పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడైనా పోటీ చేయొచ్చు, కానీ సెలెక్టింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఎందుకు నువ్వు గాజ్బాగ్ ఎందుకు వదిలేసావు, భీమవరాన్ని ఎందుకు వదిలేసావు, ఇప్పుడు పిఠాపురాన్ని ఎందుకు ఎన్నుకున్నావు? కులం ప్రాతిపాదిక అవునా కాదా? ఓకే, మరి కులం ప్రాతిపాదికగా ఎన్నుకున్నప్పుడు నువ్వు కులం నేను నాకు లేదు అని ఎందుకు చెప్తున్నావు?